సుభిక్ష ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. రెండు వేల 2024లో నేను ఎవరి గురించి అయితే చెప్పానో ఖచ్చితంగా వాళ్ళే వస్తారు. మళ్ళీ ఒకసారి దేవుడి సన్నిధిలో సన్నిధిలో చెప్పడం బాగుండదు. ఆయన ముందు మనం మాట్లాడడానికి అర్హత లేదు. సో ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి నేను ఎవరైతే వస్తారని చెప్పానో వాళ్ళే ఖచ్చితంగా వస్తారు. దాంట్లో అనుమానం అయితే లేదు. ఏది జరిగినా నేను ఎవరైతే చెప్పానో వాళ్ళే వస్తారు. సో అంటే ఇలా జరిగితే అలా జరిగితే అనేది ఉండదు. ఎవరు ఏది జరిగినా ఆన్సర్ ఒకటే, ఆన్సర్ ఫిక్స్ అయిపోయింది అంతే. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి కూడా ఎప్పుడో చెప్పడం జరిగింది. సో అన్ని రిజల్ట్స్ మీరు చూస్తున్నాక కూడా నన్ను ప్రశ్నలు అడిగితే నేను సక్సెస్ అయినందుకే కదా స్వామివారి దగ్గరకు వచ్చి దండం పెట్టుకున్నది. సో మీడియా ముఖంగా చెప్తే బాగుంటుంది స్వామి, యూట్యూబ్లు కాకుండా. ఓకే, ఎంతైనా సీనియర్ చంద్రబాబు నాయుడు అండి. ఫస్ట్ ఆయన గురించి మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు జాత్యం ఇలా చిక్కడు దొరకడు చెప్తే నమ్మాడు. తన మనసుకు నచ్చిన పని చేస్తాడు, కానీ ఒకరు చెప్పిన పని అయితే చేయడండి. ఇనకి గురు చెప్పిన విద్య లేదు, పెద్దలు చెప్పిన బుద్ధి లేదు, సొంత బుద్ధి సొంత ఐడియా, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత పనులతోటే సాధించారు ఆయన. చిన్నప్పటి నుంచి ఆయన తెలివి తేటలు జ్ఞానం బుద్ధి అంతు చిక్కని మనిషి. సామాన్యంగా ఒకరు లేక వాగుడుకాయ మాట ఆయన దగ్గర లేదు. ఏదైనా ఉంటే వేస్ట్గా ఉంటాడు. ఆయన ధైర్య సాహసాలు లోపల చాలా ఉంటాయి. చేయాలనుకున్న పనులు తన మనసులో పెట్టుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఇప్పటికి 3 సార్లు ఆయన సీఎం, ఇంకా కాబోయే సీఎం కూడా ఏనండి. గ్యారంటీ ఖచ్చితంగా చెప్పేస్తుంది. 180% పక్కా అవుతుంది. ఈ రాశికి ఈయనకి వస్తుంది రాశి కరెక్ట్ గా మాత్రం కృత్తిక నక్షత్రం, రెండో పాదం రాక్షస గణం, ఈయనది వృషభ రాశి అవుతుంది. ఇప్పుడు 74 సంవత్సరాలు ఆయన పుట్టిన నక్షత్రం, ఆయన లెక్క. ఇప్పుడు వృషభ రాశికి ఆయన బలాలు బాగున్నాయి. ఏదో ఒక రౌండ్ గా మాత్రం ఆయన కవరప్ చేసుకునేది ఉంది. గెలిచే అవకాశాలు అయితే 180% కనిపిస్తుంది, బాబుకే ఉంది, గ్యారంటీగా అవుతుంది. వైఎస్ జగన్ చూడండి, ఈయన జన్మ జాతకరిత్య చూడు, మకర రాశి, మకర పట్టు, పట్టు ఎక్కువ ఉంటుందండి ఆయనది. తన పట్టే గెలవాలంటాడు, ఒకరి పెట్టు గెలవాలని పిచ్చేటోడు కాదు. మొండి మనిషి, జిద్దు మనిషి, తనదే గెలవాలంటాడు. ధైర్యం బాగుంది ఆయనకి, పలుకుబడి, మాట తీరు, మంచితనం, చెడుతనం రెండు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీ చేసిండా లేదనేది మనకు లెక్కన ఉన్నా కానీ ఇదిగో ఆయన లెక్కన మాత్రం ఆయన వచ్చే ఛాన్స్ లేదు. లేదు ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా లేదంటే ఈయన చేసిన నిర్ణయాలు, ఈయన చేసే పనులు, ఈయన లెక్కలు చూస్తే నేను వ్యతిరేకంగా మాట్లాడతలేదనండి. ఆయన ధర్మశాస్త్రం ఉండొచ్చు, వాళ్ళ తండ్రి ద్వారా వారసత్వం ద్వారా ఆయన ఉపయోగమైంది, కానీ బాబు ఉన్నంత మేధావితత్వం ఈయనకి లేదు. అలా ఉంది ఈయన జాతకం. ఓకే, ఈయన మాత్రం అపజయం మాత్రం తప్పదు, గెలుస్తా అంటుండు కానీ ఇది కాదు. ఇది ముమ్మాటికి నిజం, చిలుక జ్యోష్యం అబద్ధం కాదు, నా ఈశ్వర మాట అబద్ధం కాదు. మూడోది పవన్ కళ్యాణ్, కన్యరాశి, ఆవేశం ఎక్కువ, పని తక్కువ, ఆచరణ పెద్దది. తన ఆచరణతోటి పని చేస్తాడు, ఒకరి ఆచరణతోటి పని చేస్తాడు కాదు. కానీ మొండి వైఖరి, పట్టుదల చాలా గొప్పగానే ఉంది, కానీ ముందు ముందు ఛాన్స్ ఉంది కానీ ఇప్పుడైతే లేదు. ఏదో పొత్తు ద్వారా కలిసి అలా నడుస్తుందంటే ఏదో తన కర్తవ్యం తను నిర్వహించాలి. ఇప్పుడు వయసు దిక్కుతుంది కాబట్టి కొంచెం కొంచెం నిమ్మలంగా డెవలప్ కావాలనేది ఆలోచన ఆయనకుంది. కానీ ఒకరికి తీసేటోడు కాదు, ఆయన కోపం వస్తే మాత్రం ఎవరికి ఆడేటోడు కాదు. పవన్ కళ్యాణ్ కూడా మేధావితత్వమే. ఈ ముగ్గురులో మాత్రం 1 స్థానం అయితే బాగుండే ఉందండి. ఎందుకంటే గ్రహ బలాలు బాగున్నాయి, ఆయన తెలివి బాగుంది, జనరల్ నాలెడ్జ్ బాగుంది, ఈ సంవత్సరం గెలుస్తాడు. 2వ స్థానంలో మాత్రం సీట్లు ఈయనకు వస్తాయి, 3వ స్థానం సీటు పవన్ కళ్యాణ్కి వస్తాయి. ఓకే, ఫైనల్ గా మనకి సీఎం ఎలక్షన్స్ లో నిలిచేది బరిలో అయితే చంద్రబాబు నాయుడు గారు అనేది పక్కాగా తెలుస్తుంది చిలక చూసిన ద్వారా. గ్రేట్ గ్రేట్. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంచిగా ఉన్నదమ్మా, కొన్ని గొడవలు కిరికిరలు వచ్చినా అది తారస్థాయి చేరవు, నిమ్మలంగానే జరుగుతాయి, శాంతియుతంతో జరిగి గెలిచే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, చిలక జ్యోస్యం అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అప్పటి పూర్వకాలం నుంచి ఉంది, నలదమయంతి టైం నుంచి మనకి చిలక జ్యోస్యం అనేది ఒక ప్రాచుర్యంలోకి వచ్చింది. మరి ఇప్పుడు దీన్ని నమ్మడం తగ్గించేశారు, ఎందుకంటారు? జనాలు ఎందుకు నమ్మడం తగ్గించేశారంటే అమ్మా, ఫస్ట్ జనాలకి అంత జనరల్ నాలెడ్జ్ లేదు, అంత పేపర్ చదువుతోళ్ళు గారు, ఒక రేడియో ఉండే, తర్వాత టీవీ వచ్చేసింది, టీవీ తర్వాత
సెల్లు అవి ఇవి బుక్స్లు ఇప్పుడు దాంట్లో దీంట్లో రాయడం అందరు రాయడం నేర్చుండ్రు. ఇది అధికారులకి మీ మంత్రదండం ఉపయోగించి లేదంటే మీ జ్యోతిషం ఉపయోగించి మళ్ళీ 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది లేకపోతే ఏ కూటమి? ఈ జాతకాలు పరిశీలించాం అయిపోయింది. సుమారు ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉంది? ఏ పార్టీకి అధికారంలోకి వస్తే ఎన్ని సీట్లు వస్తాయి? సరే, ఇక్కడ ఈ జాతకాల పరిశీలన అయిపోయింది. ఇక మన విశ్వంలో ఉన్న సైంటిఫిక్ అనుకోండి, కాసేపు ఆధ్యాత్మికం పక్కన పెట్టండి, ఒక సైన్స్ అనుకోండి. ఇప్పుడు మన సైన్స్లో ఉన్నాం, సైన్స్ యుగంలో ఉన్నాం, అదే సైన్స్. పూర్వం మంత్రదండం అంటే ఏదో జిఆర్ స్వామీజీ గారు కర్ర పెట్టుకుని ఒక పైన ఇది కట్టుకుని, లేకపోతే విఠలాచార్య సినిమాలో రాజనాల ఏదో పట్టుకుని ఆ టైపు. ఇది కాదండి, మనది మనం ఇప్పుడు లౌకికంలో ఉన్నాం, మన సైన్స్లో ఉన్నాం కాబట్టి మన సైంటిఫిక్ మెథడ్సే వాడుకుని కూడా విశ్వంలో ఉన్న శక్తి కనెక్ట్ అవ్వచ్చు. అది నేను గత కొన్ని సంవత్సరాలుగా అంటే ప్రాక్టీస్ చేస్తున్నారు, సాధన చేసిన ఫలితంతో దైవానుగ్రహంతో సంప్రాప్తించిన విద్య ఇది. సో దాన్ని బట్టే మనం తెలంగాణలో చెప్పడం జరిగింది. జ్యోతిష్యంలో ఎవరైనా సరే మీకు ఒకటే చెప్తున్నాను, ఇలా ఉంది కాబట్టి గెలవచ్చు, అధికారంలోకి రావచ్చు అని చెప్పటమే తప్ప ఇన్ని సీట్లతో వస్తాడని చెప్పడానికి జ్యోతిష్యంలో ఎక్కడ రాసిలేదండి. అర్థమైందండి, మా సిద్ధాంతులు ఎవరు చెప్పినా ఇక్కడ నేను పూనకం వచ్చినట్టు ఊగి నీ ముందు ఒక డాన్స్ వేసి ఒక డ్రామా వేసి నాకు అమ్మవారు ఆవహించింది, లేకపోతే యేసుప్రభు ఆవహించాడు, లేకపోతే అక్కడ ఎవరు సైన్ ఆయన ఖురాన్లో ఉన్న అల్లా వచ్చాడు నా ఒంటి మీదకి, లేకపోతే ఇంకొకటి వచ్చానని ఒక డ్రామా వేసి చెప్పి ఇదంతా ట్రాషు. ఇదంతా కూడా జనాలని నమ్మకాన్ని వీక్నెస్ ని క్యాచ్ చేసుకునే సిస్టమేనండి. ఇది అసలు చెప్పడానికి ఈ పూనకాలు ఓకటాలు ఏమీ చెప్పక్కర్లేదు. భగవంతుడు మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, సరాచర విశ్వం అంతా కూడా వ్యాపించున్నాడు, అన్ని జీవరాశుల్లో ఉన్నారు, సమస్త జీవరాశుల్లో నేను లేని ప్లేస్ అంటూ లేదు, నేను లేని అణువే లేదు అన్నాడండి. అణువు నుంచి బ్రహ్మాండం వరకు కూడా నేనే వ్యాపించున్నానని చెప్పి భగవంతుడు చెప్పాడు. సో అసలు భగవంతుడు లేని ప్లేస్ లేదు. కనుక ఇక్కడ భగవంతుడితో మాట్లాడాలంటే పూనకాలు రావక్కర్లేదు, ఓగక్కర్లేదు, ఈ యాక్షన్లు అంతకన్నా చేయక్కర్లేదు. ఎవరన్నా అలా చేసి నేను ఊగి అమ్మతో మాట్లాడుతున్నాను, నాన్న అమ్మ చెప్పింది అంటే అది పచ్చి మోసం. అర్థమైందండి, మీ పద్ధతి ఉపయోగించి చెప్పండి సార్. అది ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తున్నా అండి. ఒక డిసెంబర్ 20వ తారీఖున ఒక పెద్ద ఆయన రాజ్యసభ సభ్యులు ఆయన్ని కలుపుతాకి మేము వెళ్ళాం మామూలుగా. అది ఎవరు? తెలంగాణ రాజ్యసభ సభ్యులు, ఎటోడాక్ చైర్మన్ భారతసారెడ్డి గారిని. జనరల్గా వెళ్తే ఆయన కలవకపోతే ఏంటమ్మా అన్నాడు. మా ప్రగడారం అంటే ప్రగడారం అని మోహన్ రెడ్డిని కలువు అన్నాడు. కాదండి అంటే లోనాడు ఉన్నాడు కదా వాడిని కలువు అన్నారు. సరే కాదు సార్, నేను ఇలాగ జాతకాలు పట్టుకొచ్చాను మాట్లాడదామని, ఇక్కడ కేసీఆర్ గారిది, సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది అంటే ఇప్పుడు శాస్త్రం గురించి చర్చించే టైం లేదమ్మా, ఎలక్షన్ హడావుడిలో ఉన్నాం, సో 3వ తారీఖు దాటాక మాట్లాడదాం, దీని గురించి పీస్ఫుల్గా ఉండాలి కదా అన్నారు. ఓహో సరే, మనకి భగవంతుడి అవకాశం ఇవ్వలేదు, ఈయనకి చెప్దామని వచ్చిన అనుకున్నాము. బయటకు వచ్చాము, ఆళ్ళ వీధిలోనే నేను బోర్ పాయింట్ పెట్టాను 7 ఏళ్ల క్రితం. పంచాయతీ వాళ్ళకి నీళ్లు పడిని ఆయన ఇంటి చివర కందుకూరు గ్రామంలో, అక్కడ తెలిసిన వాళ్ళు అందరూ మనకు బాగా తెలిసిన వాళ్ళు, ఇక్కడ బోర్ మీరు పెట్టారని చెప్పి వాళ్ళందరూ వచ్చారు. మా ఇంటి పక్కన వాళ్ళకి బంధత్వం ఉంది మా ఊరు వాళ్ళకి, వాళ్ళ గురించి మాట్లాడి ఏంటి అన్నారు. రేపు ఇక్కడ రాబోయేది 63 సీట్లతో కాంగ్రెస్ గవర్నమెంటు, ఇక్కడ మీ మట్టారాగమై కాంగ్రెస్ సత్యపల్లి అభ్యర్థి గెలుస్తుంది, సండ్ర వెంకట వీరయ్యకి రాహుమహాదశ అయిపోయింది, గురుడు స్టార్ట్ అయ్యాడు, రాహుమహాదశ 17 ఏళ్ళు 18 ఏళ్ళు యోగిచ్చింది, అందుకే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ఇప్పుడు యోగం లేదు. సరే అదే ఏదో చెప్దామని పెద్ద ఆయన దగ్గరికి వచ్చాను, కేసీఆర్ గారు కూడా యోగం అయిపోయిందని చెప్దామని వచ్చాను. ఆయన పాపం బిజీలో ఉండి నాకు అవకాశం ఇవ్వలేదు. సరే మీకు కనపడ్డారు కాబట్టి చెప్తున్నాను, రేపు ఇక్కడ మట్టారాగమై కూడా గెలుస్తుంది తప్పకుండా అని చెప్పాను. అదే ఎలక్షన్లో బీఆర్ఎస్ వాళ్ళు 2000 పంచారు ఓట్లు కండి, కాంగ్రెస్ వాళ్ళు 1000 రూపాయలు పంచారు. నేను చెప్పిన పొంగులేటి తుమ్మల గారు వైరా అతను
బట్టి విక్రమార్క్ గారు ఐదు నియోజకవర్గాలు చెప్పానండి, సత్తుపల్లితో ఇంక్లూడింగ్. అందరూ మనం చెప్పిన మెజారిటీలకి తగ్గకుండా గెలిచారు అని చెప్పింది జరిగింది. అది కూడా కొన్ని ఛానల్స్కి అప్పుడు ఇచ్చాను నేను. సో ఇలాగా యోగం అనేది మానవుణ్ణి టైం లేనప్పుడు ఎన్నీదండి. అంటే జనరల్గా మీకు ఒకటే విషయం అండి, కార్పొరేట్ సంస్థల యజమానులు కానీ కార్పొరేట్ ఇళ్ళు కానీ మన దగ్గరికి ఎవరైనా వస్తున్నాడంటే వీళ్ళు ఏ భావంతో చూస్తారంటే ఏదో చందలాడుకుంటా వస్తున్నాడు అనే భావంతో చూస్తారు. కొంతమంది బాగా ఉన్నవాళ్ళు అయితే ఈ ముష్టోడు వచ్చాడు అనుకుంటాడు. ఇటు కాదని మనం ఇంటికి వస్తే ఇప్పుడు కాదు కానీ రేపు రా లేకపోతే ఎల్లుండిరా పైకి వెళ్ళరా లేకపోతే ఆండుగలవి ఇండుగలవి అని చెప్తారండి. ఇలాగా ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేవాళ్ళు జనాలు అడుక్కుంటాకే పోతారు డబ్బులు ఉన్నోడి దగ్గర. గలం చుట్టూ ఏగలు చేరిని అన్నట్టు డబ్బులు ఉన్నోడి చుట్టూ జనాలు తిరుగుతున్నారంటే ఆడ దగ్గర లాగుదామనండి. మీకు ఈ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా వాళ్ళని సొసైటీ అంతా అంతేనండి. ఒక అధికారం కోసమైనా లేకపోతే నా ఉద్యోగం కోసమో ఇంకో దానికో మీ చుట్టూ తిరుగుతున్నారు అంటే, ఎందుకంటే మీ దగ్గర బెల్లం ఉంది కదా బెల్లం లాక్కుందామని. కానీ మా జ్యోతిష్యులు కూడా అంతే, అది బిగ్ షాట్లను పట్టుకుని డబ్బులు వసూలు చేద్దామని అనుకుంటారు. ఆ హోమాలు ఈ హోమాలు చేస్తే మంచిది మీ కంపెనీల్లో అని చెప్పి హోమాలు చేపించి కోట్లు దండుకునే మా సిద్ధాంతులు ఉన్నారు. సో అలాంటి వాళ్ళనే పెద్ద బిగ్ షాట్లు నమ్ముతారు. మనలాంటి కొనకేసుక గొట్టంగాళ్ళు ఊరు పీపుల్ కదా మనం, మనం నిజం చెప్పినా ఎవడో నమ్మడండి, మనం చెప్పిన దాన్ని కూడా తీసుకోరు పరిగణలోకి. ఎందుకంటే మంత్రదాన్ని ఉపయోగించి చెప్పండి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ పరిస్థితి ఏంటంటే. సరే ఇప్పుడు కరెక్ట్గా అడిగారు కదా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి, ఇప్పుడు మనం చెప్దాం. ఓకే, ఆంధ్రాలో అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు రానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు రానివ్వండి, ఎవరు వచ్చినా 117 ఎమ్మెల్యే సీట్లతో అధికారంలోకి వస్తుందండి. 117 సీట్లతో అధికారంలో వచ్చే పార్టీకి, అలాగే ప్రతిపక్షంలో ఉండే పార్టీకి 58 ఎమ్మెల్యే సీట్లు వస్తుంది. సరిపోయింది కదండి 175. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ రాజకీయవేత్త అన్నమాట అండి, ఆయన సినిమా యాక్టర్ కూడా పవన్ కళ్యాణ్. మొత్తం తెలుగు రాష్ట్రాలకి లేకపోతే ప్రపంచం అంతా కూడా ఆయన అంటే ఇష్టం ఆయన సినిమాల పరంగా. రాజకీయంగా ఆయన ఎదగాలని చూస్తున్నారు, నేను రాజకీయాలు రావాలని 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు. ఈసారి అయితే గట్టి పోటీ అక్కడ ఎదుర్కొంటున్నారు, ఆయన పోటీ చేస్తున్నారు పిఠాపురంలో. పిఠాపురం అనే ఒక ఉంది ఈస్ట్ గోదావరిలో, అక్కడ ఇక్కడి నుంచి ఒక ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తున్నారు. ఎవరండి ఆయన? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, ఓకే. మరి మీ శివయ్యని అడిగి ఆయన గెలుస్తారా లేకపోతే ఏంటి ఆయన పొజిషన్ ఏంటి ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి. మరి ఆయన కవలేజ్ చెప్పమంటారు? కవలేజ్ చెప్పండి. ఓకే. దుర్గాయ నమః. పవన్ కళ్యాణ్ గారు దేవి మహాకాళి ఆదపరాశక్తి సమ్మక్క తల్లి వన దుర్గాయ ఓం. పవన్ కళ్యాణ్ గారి విషయం 1, 2, 3, 4, 5 ఐదు వచ్చింది. ఐదు వచ్చింది. 5. ఓం భగవతి మహాకాళి అంగాల పరమేశ్వర్యాయ నమః. 3 వచ్చింది. 5 + 3 = 3. ఓం భగవతి దుర్గాయ నమః. ఓం నమః శివాయ అంగాల పరమేశ్వర్యాయ నమః. ఇప్పుడు 4. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన జాతకం, ఆయన యోగము బాగుంది. జాతకం బాగుంది, ఆయన యోగం బాగుంది. రెండో విషయం ఏంటంటే భగవంతుడు 5 మంది మన ఇంట్లో పుట్టారనుకోండి, అన్నదమ్ములైనా 3 నలుగురైనా 10 మంది అయినా పుట్టినా అందరూ జాతకులు కారు కదా. దాంట్లో ఎవరైనా ఒకరు ఉంటారు. అలాగనే కొంతమంది ఆ కుటుంబం నుంచి కొంతమంది వచ్చారు, వచ్చి చూశారు ప్రజా అంటే ఏంటి చూశారు. కొంతమంది ఇక సార్లే మన ఈ సినిమా ఫీల్డ్లోనే సరిపోయింది కదా అని అనుకొని ఆగిపోయారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు హిందీలో అంటారు పవన్ కుమార్ అంటే ఎవరు? ఆంజనేయుడు. అవును. ఓ పవన్, ఓకే.
పవనుడు, పవన్ కుమార్ అంటే ఆంజనేయ పేరుస్తారు ఆ నార్త్ ఇండియాలో. అలాగనే ఈయన కూడా ఆంజనేయ లెక్క తిరుగుతూనే ఉన్నాడు, ఒక స్థానం వదిలిపెట్టుకోకుండా తిరుగుతూనే ఉండు, కష్టపడుతూనే ఉండు, మంచి వాళ్ళని చూస్తూనే ఉండు, చెడ వాళ్ళని చూస్తూనే ఉండు, కష్టం సుఖం. ఎందుకంటే ఆయన బతకొచ్చు సినిమాలో, ఆ భోజనం సరిపోయింది, ఆయనకు వచ్చే డబ్బులే సరిపోయాయి. కానీ ఆయన మనసులో ఒక కోరిక, ఇప్పుడు ఎంతో మంది ఉన్నాడు, ఇప్పుడు కోట్లాది పదులు కొన్ని కొన్ని మిల్లీ డాలర్ సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సంపాదించిన వాళ్ళు కూడా అలాంటి ఆలోచన కొంతమందికి రాదు. ఎందుకు రాదంటే ఇప్పుడు ఉన్న బిజినెస్ లే మెయింటైన్ చేయలేకపోతున్నాం, ఇక ఈ బిజినెస్ లో మనం కరెక్ట్గా ఉండదు కదా అని అనుకుంటే కొంతమంది వెనక్కి పోతారు. కానీ ఇలా ఈయన అలా కాదు, ఈయన ఏం చేశాడంటే ప్రజాలో వెళ్ళిపోతాం అనుకుని ఫస్ట్ పంచభూతాలు ఫస్ట్ 5 పడ్డాయి, ఆ తర్వాత 3, ఆ తర్వాత 4. అట్లక ఈ 4 3 ఎన్నండి? 5 3 8 12 అయిందండి. 12 అంతే కదా, ఆ 12కు పటకారించి ఆయన చేసే పనిని భగవంతుడు కూడా సపోర్ట్ చేస్తాడు. ఇంతకు ముందు ఒకసారి 2 సార్లు సలబడిపోయింది. అవునండి, ఒకసారి 2 సార్లు కానీ పడ్డ కష్టము భగవంతుడు కింద పడ్డోడంతా చెడోడు కాదు. ఓకే, కింద పడ్డోడు కొంతమంది అనుకుంటారు, నవ్వుతారు, ఎగతాళ పెడుతుంటారు, అంటే పెద్ద పుల్లు అంటారు, చిరుత పుల్లు అంటుంటారు. అయ్యా ఏ పులి, చిరుత పులి, పెద్ద పులి, ఏ పులి అయినా అది మనం నిర్ణయించేది కాదు. పైన మనకన్నా మించినవాడు గొప్పవాడు ఉన్నాడు, మనకు మించిన వాడు గొప్పవాడు ఉన్నాడు. ఎక్కడ ఎవరిని ఆడియాలి, ఎక్కడ ఎవరిని పెట్టాలి, ఏ స్థానంలో ఎక్కడ ఎవరిని పెట్టితే బాగుంటది అని ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక సినిమా లెక్క వదిలేసాడు మనల్ని. ఓకే, తెరలో చూస్తాం కదా, సినిమా థియేటర్లో తెర చూసే సినిమా వేరు, మానవ సినిమా ఇగో ఇది. మానవ సినిమా అంటే ఈ రాజకీయం, ఈ కొన్ని కొన్ని పనులు మానవ సినిమా అంటారు. అలాగనే మన పవన్ కళ్యాణ్ గారు కూడా కష్టపడ్డాడు, ఒకసారి 2 సార్లు ఆయన ఆగిపోయాడు. ఇప్పుడు ఆయన టైం ఇప్పుడు వరకు చూసే టైంలో పర్ఫెక్ట్ గా ఉంది, బాగానే ముందుకెళ్తారనుకున్నది. కానీ ఇప్పుడు ఇప్పుడు చూసే టైం బాగుంది. ఇప్పుడు ఆయన లేచే టైం ఆంజనేయ, ఎప్పుడు ఆయన బయటికి వెళ్తాడో ఆంజనేయ పవన్ కుమార్ పవన్ పుత్ర హనుమాన్జీకి ఆయన నమస్కరించి ఆయన వెళితే భగవంతుడు కొంచెం సపోర్ట్ చేస్తాడండి. ఎందుకంటే మానవుడి కింద మనం భయపడాల్సిన అవసరం లేదు, భగవంతుడు గొప్పవాడు, ఆయన కింద భగవంతుడు సేవే మనకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూసాము ఆయనకి బాగానే ఉంది. ఆయన ఎలక్షన్ టైంలో భగవంతుడిని నమ్ముకొని పోతే కొన్ని అనుకూలంగా బాగుంటాయని గవ్వల శాస్త్రం చెప్తుంది. దీని ప్రకారం అయితే ఈయన గెలుస్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు వరకు కరెక్టే, కరెక్ట్గా ఉన్నారు, ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఆ టైంలో గ్రహాలు ఆయన సపోర్ట్ చేసి ఆ భగవంతుడు కూడా సపోర్ట్ చేస్తే అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా ఉంటుంది.